దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అయితే దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారికి ఏం నైవేద్యంగా సమర్పించాలి, ఏ విధంగా దీపారాధన చేయాలో చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో విశేషంగా జరుపుకునేటువంటి పండుగలలో దసరా పండుగ పర్వదినం ఒకటి. దేవీ నవరాత్రులు అంటేనే 9 రోజులు 9 రాత్రులు అని అర్థం. నవ అవతారాలు అత్యంత భక్తితో పూజించేటువంటి పర్వదినాలే ఈ శరణ్ నవరాత్రులు. శక్తి స్వరూపిణి అయిన మాతాదేవికి భాగవతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా కూడా అధిక ప్రాధాన్యత ఉంది. విజయం చేకూరాలి అంటే శక్తిని అందుకోవడం చాలా తప్పనిసరి. అయితే త్రిపురార వ్యాసంలోని మహాత్మఖండం శక్తి ఉపాసన విశిష్టతను స్పష్టంగా చెప్పబడింది. దుర్గా అమ్మవారిని నవరాత్రుల పాటు అంటే 9 రోజుల పాటు ఎంతో విశేషంగా పూజించేటువంటి పర్వదినం ఈ నవరాత్రుల పండుగ పర్వదినం. అలాగే ఈ నవరాత్రులు ఈ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 25వ తేదీ వరకు కూడా ఉంటుంది. అక్టోబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే విజయదశమి వరకు ఈ 2020వ సంవత్సరంలో నవరాత్రులు రాబోతున్నాయి. అయితే నవరాత్రుల్లో అమ్మవారిని మనం పూజించి నైవేద్యం ఇంకా దీపారాధన చాలా భక్తితో చేయగలిగితే మాత్రం మనకు అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు సిద్ధిస్తాయి. అయితే నవరాత్రుల్లోని మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. దుర్గాదేవి అమ్మవారికి ఆ రోజున నైవేద్యంగా కట్టె పొంగలిని సమర్పిస్తారు. ఇంకా సాంబారు అన్నాన్ని, మినప వడలను, రవ్వ కేసరి పానకంను కూడా ఈ రోజున నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత నవరాత్రుల్లో 2వ రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరి రూపంలో పూజిస్తారు. అంటే ఈ రోజున అమ్మవారు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు అనుగ్రహిస్తారు. అయితే ఈ రోజున నైవేద్యంగా పులిహోరను సమర్పిస్తారు. ఇక నవరాత్రుల్లో 3వ రోజున చంద్రఘంట అనే గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని ఇంకా పాయసంను సమర్పిస్తారు. 4వ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. మనకు ధాన్యలక్ష్మిగా ఈ రోజున అమ్మవారు కనబడతారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తుల యొక్క కోరికలను ఈ రోజున నెరవేరుస్తారు. అయితే 4వ రోజున అమ్మవారికి మినప గారెలను ఇంకా మొక్కజొన్న వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. నవరాత్రుల్లోని 5వ రోజున అమ్మవారు లలితాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. లలితాదేవి అలంకారంలో భక్తులను దీవిస్తారు. అయితే ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి దద్దోజనమును సమర్పిస్తారు. ఇక 6వ రోజున అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. లక్ష్మీ రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. మహాలక్ష్మి రూపంగా నవరాత్రుల్లో 6వ రోజున దర్శనమిచ్చే అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా కేసరిని సమర్పిస్తారు. ఇక నవరాత్రుల్లో ఏడవ రోజున అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తారు. సరస్వతి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈ రోజున భక్తులందరి కోరికను నెరవేరుస్తారు. అందరికీ మంచి జ్ఞాన సంపదను అందిస్తారు. అయితే ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం ఇంకా అల్లం గారెలను సమర్పిస్తారు. నవరాత్రుల్లో 8వ రోజున దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈ రోజున భక్తులందరి కష్టాలను తీర్చేటువంటి ఉపాయాలను చెప్తారు. ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి శాకాన్నం లేదా కలగూర పులుసును సమర్పిస్తారు. ఇక నవరాత్రుల్లో 9వ రోజున అమ్మవారు మహిషాసురవర్ధినిగా దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా రవ్వతో చేసినటువంటి చక్కెర పొంగల్ని కానీ సమర్పిస్తారు. మహిషాసురమర్ధిని రూపంలో అమ్మవారు దుష్ట శిక్షణ చేస్తారు. అలాగే 10వ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి సేమియా పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం ఇలా తీయగా చేయబడినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా అమ్మవారు 9 రోజులు కూడా 9 అవతారాలలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల యొక్క కష్టాలను మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.